తెలంగాణ రాష్ట్రంలో అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలు ఆపలేరని భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మంద శ్రీకాంత్ అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రం అంబేద్కర్ విగ్రహం దగ్గర జాతీయ రహదారిపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పోరాటాలు చేస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పోలీసులతో అరెస్టులు చేయించి కేసులు పెడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దొరల పాలన చేస్తున్నాడు అన్నారు. ఉపాధ్యాయులు 317 జీవో వలన తీవ్రమైన ఇబ్బందులు పడుతూ రాష్ట్రంలో 6 ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అలాగే నిరుద్యోగులు రాష్ట్రంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నా కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటి వరకు వేయలేదన్నారు. అలాగే విద్యారంగ సంస్థ ప్రకటించాలని ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పట్ట కేంద్రంలో అంబేద్కర్ డాక్యుమెంట్ ధర్నా జరిగింది. కేసీఆర్ గారికి సూటిగా చెప్పేది ఒకటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు దొంగ అమలు ఇచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నిరుద్యోగులు మోసేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో విద్యార్థులు న్యాయం చేయాలి. ఏదంటే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద కూడా ఉద్యమాలు చేస్తా మంచి రోజులు నడుస్తుంది. అలాగే అంతా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులకు 317 జీవో తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆగం చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దగ్గర దగ్గర 6 ఉపాధ్యాయులు వారి బాధ్యతలను తట్టుకోలేక 6 ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటారండి. అంతేకాకుండా నిన్న ఇందిరాపార్క్ కాడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు విచ్చలవిడిగా ఈరోజు అరెస్టులు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు నిరుద్యోగులు ప్రజలను అనేకమైన ఇబ్బందులు జరుగుతుంది. అంతేకాక కూడా ముందు ముందు రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పతనం తప్పదని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఇష్టపాత్రం ఇచ్చడం జరుగుతుంది. అంతేకాక కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా విద్యార్థి సంఘం నాశనమైన తెలంగాణ రాష్ట్రంతో అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. వెంటనే కేసులు వెక్కాలి. లేదంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఇష్టపాత్రంలో